हेलो गाइस, वेलकम टू मैड इतलक गेम ऑफ फ्रेंड्स अंदर की माइनक्राफ्ट वन चंक सर्वाइवल एपिसोड नंबर 2 के स्वागतम। एंड दीनि सर्वाइवल अंड करना चैलेंज अंड बेटर एमो, सो वन चंक चैलेंज। तो मेरे इंका मैं प्रीवियस वन चंक एपिसोड చూడకపోతే నేను లింక్ వచ్చేసి పైన కార్డ్స్ కింద డిస్క్రిప్షన్ లో తోలేస్తాను, అక్కడి నుంచి వెళ్ళి ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి। సో వన్ చంక్ సిరీస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సిరీస్ అన్నమాట, అండ్ మనకి నెదర్ లో అండ్ అలాగే ఎండ్ లో కూడా వన్ చంకే ఉంటుంది। సో ఈ ఎపిసోడ్ లో మనం నెదర్కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట। సో ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది। సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం, అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం ఎపిసోడ్ చేసిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది। అండ్ వీడియోకి వచ్చేసి తెలుసు కదా 1K లైక్స్ టార్గెట్ పెడుతున్నా, సో కంప్లీట్ చేస్తారని తాజిస్తున్నా, అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో। వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ। సో నైట్ అయిపోయింది, అప్పట్లోనే మనకి ఇంట్రో చెప్పుకునేటప్పుడే నైట్ అయిపోయింది। సో పడుకుందాం ఫాస్ట్గా, అండ్ ఇంతకుముందు ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ ఉండే, నేనైతే దాన్ని కవర్ చేసిన, ఎందుకంటే ఇక్కడ పడుకున్నప్పుడు వీడు నన్ను లేపి బయటకు నెట్టేస్తున్నాడు అనమాట, అండ్ ఎక్కడ పడిపోతున్నా అన్న భయంతో సో మొత్తానికైతే వెనకాలైతే బిల్డ్ చేసిన, సో పడిపోకుండా కింద ఓకే। అండ్ వీడు రూమ్లో ఎన్న అవసరం అంటారా మంచిగా, అండ్ ఈ క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీసుకుందాం। అండ్ గాయస్, సో నెదర్కి వెళ్ళే ముందు అండ్ లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ టైం మనం ఎండ్ చేసేటప్పుడు ఇక్కడ ఫుల్ ఉండాలి మనకి సో మాప్స్ అయితే, కాకపోతే అన్నిటినీ నరికేసా ఎక్కడికక్కడ నరికేసా, బట్ చాలా బాగుంది అబ్బా వీటిని నరుకుతుంటే ఆ ఆనందమే వేరు, క్రేజీ అసలు। సో వామో విలేజర్ గాడికి దెబ్బ పడ్డది అనుకో, మామూలుగా ఉండదు, అయిపోయింది కథం। సో గైస్, మనం నెదర్కి వెళ్ళే ముందు అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మనం అండ్ దీని కిందకి ఏమేమి ఉన్నాయో మైన్ చేసినాం, కానీ మనకి రిసోర్సెస్ అయితే కావాలన్నమాట, అండ్ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయో మొత్తం కింద మైన్ చేద్దాం। కోల్ దొరికితే మనకి ఫర్నెస్తో పనికి వచ్చింది। అండ్ లాస్ట్ ఎపిసోడ్లో ఇంకో విషయం ఏంటంటే మనకి చాలామంది కామెంట్ చేశారు, అన్న ఈ చెస్ట్లో ఏముంది నువ్వు ఓపెన్ చేయడం మర్చిపోయావు అని చెప్పి, మీరు ఎందుకు వస్తారు వెనకాల నన్ను కింద పడేద్దామని కదా, నాకు తెలుసే అందుకే మిమ్మల్ని బతకనియా నేను, ఓ టాటా బతకనియా, అది ఈ కోడి ఎందుకు నువ్వేంటమ్మా నువ్వేంటి సావు అమ్మయ్యా। సో మొత్తానికైతే మాప్ చాలానే స్పాన్ అవుతున్నాయి, అండ్ ఇప్పుడు ఆ చెస్ట్లు ఏముందో చూద్దాం ఆగండి, మనకాడ చాలానే ఉన్నాయి ఇవన్నీ, అసలు ఇవి లోపల పెట్టేద్దాం ఆగండి। అండ్ ఐరన్ పికాక్స్ కూడా ఉంది నా దగ్గర, సో లాస్ట్ ఎపిసోడ్లో మర్చిపోయాను నేను చూసుకోలేదన్నమాట, అండ్ స్ట్రింగ్స్ సో కొంచెం మైన్ చేసిన అంతే, నేను ఇంకెక్కువ ఏం మైన్ చేయలేదు, ఇప్పుడు పోయి మైన్ చేద్దాం మనం। సో ఒరే నువ్వు నన్ను నెట్టేస్తారా నాకు తెలుస్తారా, వామో గోల్డ్, 3 ఒప్సిడియనా సరిపోతాయా, 1 2 3 4 5 యా మన పోర్టల్ అయితే రెడీ అయిపోద్ది అలా, కాకపోతే ఫ్లింట్ అండ్ స్టీల్ ఫ్లింట్ ఆ ఫ్లింట్ వచ్చింది, ఐరన్ కూడా దొరికింది, క్రేజీ। సో వచ్చాలో మైనింగ్కి అయితే వెళ్దాం మనం, సో మైనింగ్కి వెళ్ళే ముందు కొన్ని పికాక్స్లు అయితే చేసుకుందాం। ఉరి అమ్మ ఈ చెట్టు ఏందయ్యా ఇట్టా పెరిగింది మధ్యలో, సో సాప్లింగ్స్ అయితే వచ్చినాయి, సో నేనైతే సాప్లింగ్స్ని అయితే ఏ ఒకటి వదిలిపెట్టకుండా మొత్తం ప్లాంట్ చేసేసిన, ఎందుకు చెప్పండి వేస్ట్ చేయడం, సో నాకు ప్లాంట్స్ పెరగాలి ఇంకా, బట్ నేను తప్పు పని చేస్తున్నా అబ్బా, ఒక్కొక్కటి ప్లాంట్ చేసే కన్నా ఒకటేసారి 4 4 ఇట్లా 4 స్క్వేర్లో ప్లాంట్ చేస్తే ఈజీ అయిపోద్ది కదా నాకు కదా, సో అదొకటి నేను తప్పు పని చేస్తున్నా। చలో గైస్, పికాక్స్లు అయితే వచ్చేసినాయి, ఇక పోదాం పదండి చలో, అండ్ వీడియో ఎండ్లో మీకైతే ఒక సర్ప్రైజ్ అయితే ఉంది, సో వెయిట్ చేయండి అందరూ ఓకేనా। సో వీడియోకి అయితే 1K లైక్స్ టార్గెట్ తెలుసు కదా, సో కంప్లీట్ కూడా చేసి చేయండి, అండ్ ఆల్రెడీ ఇక్కడ ఎక్కడో మైన్ చేసిన కొంచెం ఇగోండి, సో ఇక్కడ మైన్ చేసిన బట్ ఇక్కడ ఇది స్టాండ్ ఉండడం వల్ల మొత్తం అట్లా వచ్చేసింది అనమాట కిందకి, ఇప్పుడు ఎటు మైన్ చేద్దాం, సో ఇక్కడ మైన్ చేద్దాం ఇప్పుడు, సో ఎడ్జ్ వరకు మైన్ చేసుకుంటూ పోవడమే, ఏం దొరుకుతాయో చూడాలి మొత్తానికైతే, యాగస్ మొత్తానికైతే ఇగోండి ఈ ఏరియా అయితే మొత్తానికైతే మైన్ చేసేసిన చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, బట్ ఇక్కడ ఇక ఏం లేదు ఓపెన్ అంతా, అండ్ ఇక్కడ ఐరన్ ఉందబ్బా, ఐరన్ ఉంది ఇక్కడ, సో కింద లెవెల్ కూడా వెళ్ళి మైన్ చేయాలి మనమైతే, సో తప్పట్లేదు ఎందుకంటే ఈ చంక్లో ఉన్న రిసోర్సెస్ అన్నీ తీసేసుకున్నాం అనుకోండి, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది ప్లాన్ చేయొచ్చు మనం। సో బ్యాక్ సైడ్ కూడా వెళ్దాం, అసలు ఏమున్నాయి ఇటు సైడ్,
జాగైస్ మొత్తానికి అయితే చాలాసేపు నుండి మైనింగ్ చేస్తున్నాను నేను, అదంతా వీడియో లెంత్ అయిపోద్ది, సో అందుకోసం అదంతా టైం ల్యాప్స్ పెట్టేస్తాను నేను. సో టైం ల్యాప్స్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, సో చాలానే మైనింగ్ చేసిన చూడండి. అండ్ ఇది మన మైనింగ్ ప్లేస్, బట్ ఫస్ట్ లేయర్లో అయితే ఏం దొరకలేదు అంత పెద్దగా. సో నార్మల్లీ అంత ఐరన్ లేదు, ఏం లేదు, వేస్ట్ అంతా. అండ్ సెకండ్ లేయర్కి వెళ్ళిన తర్వాత కొంచెం మంచిది దొరకడం స్టార్ట్ అయినాయి. సో ఇక్కడికి వచ్చిన ఇగోండి, సో ఐరన్, సో ఐరన్ అయితే కొంచెం దొరుకుతుంది బాగానే. అండ్ కింద వామ్మో, సో ఐరన్ అయితే బాగానే దొరికిందిలేండి. ఇక్కడ కూడా ఐరన్ మనకి. సో కిందకి వెళ్ళాలి ఇప్పుడు. సో కింద అయితే పెద్ద కేవ్ ఉంది, అది నాకు మొన్న ఫస్ట్ ఎపిసోడ్లో అయితే కనబడలేదు, బట్ ఈ ఎపిసోడ్లో అయితే కనబడ్డది అది. సో కింద అయితే పెద్ద కేవే ఉంది మనకి, చూపిస్తాను ఆగండి అది కూడా. సో ఐరన్ అయితే బాగానే దొరికింది మనకి, కలెక్ట్ చేసుకుందాం మొత్తం. ఓకే చలో, సో చాలా కింద పడిపోయింది, అది కింద లేయర్కి వెళ్ళినప్పుడు అయితే దొరికిద్ది మనకి, అప్పుడు తీసుకుందాంలేండి. ఓకే అండ్ ఇగోండి ఈ లేయర్లో కూడా ఐరన్. సో ఐరన్ మాత్రం చాలానే దొరికింది అబ్బా నిజంగా, సో సరిపోద్ది మనకైతే. సో ఆర్మర్ చేసుకుందాం ఇప్పుడు, ఆర్మర్ చేసుకుని అయితే వెళ్ళాలి మనం నెదర్కి, లేకపోతే బుగ్గా అయిపోతాం. ఎందుకంటే నెదర్లో మనకి ఏం స్పానర్స్ ఉండవు ఎక్కువ, ఒక్క బ్లేస్ స్పానర్ ఏమో ఉంటుంది అంతే. సో దానికోసమే వెళ్ళాలి ఇప్పుడు మనం నెదర్కి. సో ఐరన్ నాకు తెలిసి ఇప్పుడు మనం ఐరన్ అది చేసుకోవచ్చు, ఏంటి ఆర్మర్ చేసుకోవచ్చు. అండ్ డైమండ్స్ కూడా ఉన్నాయి కదా, కొన్ని డైమండ్స్ తీసుకోవాలబ్బా. అండ్ కింద లేయర్లో ఉంది అది తలో. ఓకే యా, సో ఇక్కడ కూడా చాలానే ఉంది ఐరన్ చాలు. సో ఈ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది, అండ్ ఈ లేయర్లో కూడా ఐరన్ ఉంది మనకి కొంచెం. ఓకే సో ఇది గా సెకండ్ లేయర్ అయితే మనకి. అండ్ థర్డ్ లేయర్, సో థర్డ్ లేయర్లో అయితే నాకు వచ్చేసి ఇక్కడ ఒక కోల్ అయితే దొరికింది. అండ్ ఒక్కటే అనుకున్నా నేను, ఓ నో చాలానే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 2, 3, 4. ఓ అమ్మయ్య సరిపోదేలేండి గైస్. సో కొంచెం కోల్ అమ్మయ్య, సో కోల్ అయితే అసలు దొరకదేమో అనుకున్నా. నాకు ఒక్కటే బ్లాక్ కనబడ్డది, సో ఒక్క బ్లాక్ కనబడేసరికి నేను ఒకటే ఉందేమో అనుకున్నా, బట్ చాలానే ఉందబ్బా కోల్. ఓ నో 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 నో, వామ్మో ఒకటి పడిపోయింది పడిపోయింది, అమ్మా పోయి పోయి లావాలో పడుతున్నాయి ఇవి. అక్కడ డైమండ్సా ఐరనా, సో ఏదో ఒకటి కలెక్ట్ చేసుకోవాలి. ఊరి అమ్మాయి ఇక్కడ ఇంత ఐరన్ ఉందా, నాకు కనబడలేదే ఇంతసేపు. సో ఐరన్ అయితే చాలా దొరికింది అబ్బా నిజంగా. సో ఇది నెక్స్ట్ లేయర్ థర్డ్ లేయర్ అనుకుంటా కదా, సో ఇంకా చాలానే మైనింగ్ చేయాలి ఇక్కడ. సో ఈ చంక మొత్తం ఏమంటారు, సో మొత్తం ప్లేయింగ్ చేసి పాడుదబ్బాలి ఈ చంకని. సో మొత్తం ప్లేయింగ్ చేసి ఓన్లీ పైన లేయర్ మాత్రమే ఉండేటట్టు చేస్తే ఎట్లుంటుంది, క్రేజీ ఉంటుంది కదా. బట్ పర్లేదబ్బా, రిసోర్సెస్ అన్నీ తీసుకొని అట్లా వదిలేద్దాం మొత్తానికి అయితే ఈ వరల్డ్ని. సో ఐరన్ అయితే బాగానే దొరికింది. అండ్ డైమండ్స్ ఎక్కడ ఉండాలబ్బా. సో థర్డ్ లేయర్కి వచ్చేసినాం మనం, ఇదే కదా కేవ్ అనుకుంటుంది. ఓహో ఇగోండి కేవ్ ఇక్కడే ఉంది మనకి. అండ్ దానికన్నా ముందు లేయర్ వైజ్ వద్దాం బెస్ట్. సో కోల్ ఎక్కడ దొరికింది అబ్బా మనకి, సో కోల్ ఎక్కడ దొరికింది అసలు నేను ఎటు వచ్చిన, ఇక్కడ వెళ్దాం. అట్లనే డైమండ్స్ కూడా కలెక్ట్ చేసుకుందాం పదండి. అండ్ ఐరన్ ఈ లేయర్లో కోల్ కలెక్ట్ చేసినాం కదా, సో ఇంకా చూపిస్తాను ఆగండి ఇగోండి. సో ఇంకా ఐరన్ అయితే చాలానే ఉంది ఇగోండి, కింద ఇంకా ఉంది. సో కిందకి వెళ్దాం, సెన్ కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మిగతాది అయితే. సో ఐరన్ 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 అసలు మావలేదబ్బా. ఎంత వచ్చింది ఇప్పటికి, 49. వావ్, సో టూల్స్ అండ్ మిగతా చేసుకోవడానికి కూడా సరిపోయిద్దబ్బా. ఓరి అమ్మ ఇంత ఐరనా, ఓ బేటే. ఓ నా ఐరన్ పికాక్స్ పోయిందంటే నేను మళ్ళీ డైమండ్స్ తీయలేను, అయినా అది ఉందనుకోండి, బట్ పర్లేదు. ఓకే సో కింద పడిపోయినాయి, అవి కిందకి వెళ్ళినప్పుడు తీసుకుందాం. సో ఇంతే కదా ఇక్కడ, యా సో ఇక్కడ ఉంది కేవ్ మనకి. ఊయ్ అమ్మ పడవా పడ్డా. సో ఐరన్ 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 ఐరన్, ఐ నీడ్ ఐరన్ అమ్మా. సో ఎందుకంటే ఇది 1.16 కాబట్టి మనకి ఐరన్ అయితే ఇట్లా నార్మల్ లాగా రాదు, ఇట్లా బ్లాక్స్ లాగానే వస్తుంది. సో 1.17లో మనకి దాన్ని చేంజ్ చేసిరు కదా, ఐరన్ కావాలబ్బా. సో ఒక స్టాక్ అయితే అనుకుంటే ఇవాళ చూద్దాం. అండ్ డైమండ్స్ అయితే ఎన్ని దొరుకుతాయో చూడాలి. ఓరి అమ్మ ఏంది ఐరన్ ఇంతగానం వస్తుంది, యా ఐరన్ అయితే చాలానే దొరికింది పదండి చాలు. ఓ ఇటు పక్కన ఇంకా ఉందబ్బా, ఏడికి పోయేది బేటే. అమ్మా ఆల్రెడీ స్టాక్ అయిపోయింది అమ్మా, ఇదే అనుకుంటే ఇక లాస్ట్ ఐరన్ నాకు తెలిసి. సో మొత్తం ఉన్న ఐరన్ అంతా ఊడ్చేస్తున్నా నేను. సో మనకి దొరకలేదు అనుకోండి ఇక తర్వాత ఎండర్ డ్రాగన్ దగ్గర, ఎండర్ డ్రాగన్ ఫైట్ అయితే అంత ఈజీ అయితే అస్సలకే కాదు గైస్, అస్సలకే అంత ఈజీ కాదు. మీరేమనుకుంటారు అందుకే ఛాలెంజింగ్ అని చెప్పిన నేను దీన్ని. సో సింగిలే ఒకటే ఉంటుంది మనకి ఎండ్ క్రిస్టల్, బట్ ఈజీ మాత్రం అస్సలకే కాదు. నైట్ అయింది, తొందరగా వెళ్దాం, వెళ్ళి పడుకుందాం.
సో ఇట్లా ఏమంటారు వంచంకలో కూడా స్ట్రిప్ మైనింగ్ చేస్తున్నా నేను. అండ్ బయట మాత్రం నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు చెట్లు నాటున్నా కదా, అవి చూడండి ఎట్లయినాయో, కామెడీగా అయినాయి మొత్తం చెట్లు అయితే. ఓయ్ అమ్మ, విలేజర్ లోపలికి వెళ్ళడానికి కూడా లేదు పాపం, విలేజర్ గారు బయట ఉన్నాడబ్బా పడుకోకుండా. అయ్యో ఈ చెట్లు అన్నింటినీ రిమూవ్ చేయాలబ్బా. వచ్చిండు వచ్చిండు వచ్చిండు, జరగండి జరగండి జరగండి, ఈ చెట్లన్నీ రిమూవ్ చేయాలి. అండ్ డైమండ్స్ మైన్ చేద్దాం పదండి ఫాస్ట్గా. సో డైమండ్స్ డైమండ్స్ డైమండ్స్, సో కిందేమో ఉండాలి కదా. సో మనకి కింద లెవెల్లో మైనింగ్ చేసినప్పుడు నాకు తెలిసి డైమండ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఈ లెవెల్లో మనకి ఐరన్ ఎక్కువ దొరికింది. ఓ 60 80 92, మా 92 దొరికిందబ్బా. సో మనకి ఈ లెవెల్ ఉంది కదా, సో ఈ లెవెల్లో మనకి నెక్స్ట్ డైమండ్స్ అయితే దొరకచ్చు. సో ఈ లెవెల్లో మైన్ చేస్తే చూద్దాం, బట్ ప్రెజెంట్ అయితే డైమండ్స్ తీసుకుందాం. వావ్ ఓ రీ అమ్మ బడువా, ఒరే ఒరే అమ్మా ఒరే, ఎక్కడికెళ్ళి స్పాన్ అయ్యా, ఎక్కడికెళ్ళి స్పాన్ అయినవురా, ఎక్కడికెళ్ళి స్పాన్ అయినవురా, తూ మా దడుచుకున్నారా బాబు. రే ఇట్లా ఎందుకురా నన్ను భయపెడుతురు ప్రతి ఎపిసోడ్లో, లాస్ట్ ఎపిసోడ్లో వాడొచ్చి చంపిండు, ఈ ఎపిసోడ్లో వీడు. అమ్మో ఐరన్ చేసుకోవాల్సిందే, నా వల్ల కాదు భయ్య. ఏంది ఓకే, ఏం స్పాన్ అవ్వలేదులేండి ఇక్కడ. అంతేనా ఎన్ని 4 డైమండ్స్ వచ్చినాయి, ఇంకా ఇక్కడ డైమండ్స్ ఉండాలబ్బా. సో లాస్ట్ టైము మనం అక్కడ ఇక్కడికి పోయినప్పుడు డైమండ్స్ ఉన్నాయి ఆడ, మన వాళ్ళు కామెంట్ చేసిర్రు. సో ఎక్కడ అది స్ట్రాంగ్ హోల్డ్ ఏది? సో నాకు తెలిసి ఇక్కడెక్కడ ఉండాలి డైమండ్స్. సో మనం ఇప్పుడు నెదర్కి ఎందుకు వెళ్ళేదంటే, సో బ్లేజ్ రాడ్స్ కోసం. సో బ్లేజ్ రాడ్స్ తీసుకొచ్చి సో ఎండర్ ఐస్ అయితే తయారు చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ పోతేమో అబ్బా, అమ్మో నేను ముందే రిస్క్ చేయను ఇప్పుడే. సో పైకి వెళ్దాం ఫస్ట్, వీటిని చెస్టల్లో పెట్టిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇటే కదా వెళ్ళాల్సింది, ఓకే ఇటే ఓకే. సో ఒకటే ఫర్నేసు కోల్ ఆగండి, ఇందో కోల్ పెడదాం. సో కోల్ దొరికింది కదా, 17 దొరికింది మనకి. అండ్ ఓవర్ పెట్టేసిన మొత్తానికైతే చలో, జరగవే కోడి. చెస్ట్ ఇంకోటి తయారు చేసుకోవాలబ్బా, ఇట్లా అయితే కష్టంలే కానీ చెస్ట్ ఇంకోటి తయారు చేద్దాం. మరి క్రాఫ్టింగ్ టేబుల్ పెడుతుంది ఏంటి నేను, ఇప్పుడు సరిపోతే మనకన్నీ చాలో చాలో. ఐరన్ స్మెల్ట్ అవుతుంది మనకి, సో అన్ని ఇన్వెంటరీలో పెట్టేసినాం. సో అప్పటిలోపు మనం వెళ్ళి సో డైమండ్ పికాక్స్ అయితే చేసుకోవాలబ్బా. సో డైమండ్ పికాక్స్ చేసుకోవాలి, ఒప్సిడియం పలగొట్టాలి మనం అక్కడికి వెళ్ళాలంటే. అండ్ ఇంకా డైమండ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం ఆగండి. సో డైమండ్స్ అయితే ఇప్పుడు చచ్చిపోయినా ఏం కదలేండి, యూజ్ ఏటి అయితే ఏం లేవు మన దగ్గర. అండ్ ఫుడ్డా? సో ఫుడ్ అయితే మనకి ఆల్రెడీ బొచ్చడు స్పాన్ అవుతున్నాయి, వస్తున్నాయి చస్తున్నాయి, ఎందుకంటే చెట్లు పెంచినాయి నా ప్లేస్లలో. సో అందుకోసమే అవి వస్తున్నాయి చనిపోతున్నాయి అన్నమాట. అండ్ వెళ్దాం, ఇక్కడ ఉండాలి మనకి. ఎస్ ఇగోండి. సో ఇక్కడ ఓయమ్మ ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మైన్ చేద్దాం ఆగండి మనం. ఓయమ్మ కోలు, ఓ ఆ డైమండ్ ఎస్. అరే దిగు, అయ్యే అమ్మా ఎన్ని ఉన్నాయి డైమండ్స్? 2. ఏ వాటర్లోకి వెళ్ళిపోద్ది అమ్మా, డైమండ్ డైమండ్లే. ఓపీ అబ్బా, నైస్, కోల్ కూడా దొరికింది. ఇంకొంచెం లావబడదుగా అక్కడికి వెళ్ళి. ఓకే అమ్మో, లావబడితే బుగ్గా అయిపోతా. లావా ఉందబ్బా కింద, చూసుకొని మైన్ చేయాలి. అగ్గో 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 అమ్మా, కోల్ అయితే చాలానే ఉంది. అండ్ నేను ఐరన్ పికాక్స్, ఓ అయినా ఐరన్ ఫుల్ ఉంది, ఐరన్ పికాక్స్ వాడుకుందాం ఏమైద్ది. కాకపోతే ఐరన్ జాగ్రత్తగా యూజ్ చేయాలి, మరీ అంత కష్టం నెక్స్ట్ ఎపిసోడ్లో నాకు తెలిసి పక్క మనమైతే ఎండ్కి వెళ్ళిపోతాం. సో ఆగండి 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 ఆగండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. సో వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూసారో చూస్తున్నారో ఖచ్చితంగా కిందకి వెళ్ళి ఒక లైక్ కొట్టేసేయండి, 1K లైక్స్ ఈజీగా అయిపోతాయి. సో ఇక్కడ లావా ఉంది, వెళ్ళిపోవాలి పైకి. చలో సో పైకి వెళ్ళిపోదాం. హమ్మయ్యా వచ్చేసినాం. డైమండ్స్ ఇంకా ఎక్కడున్నాయో అబ్బా చూడాలి మొత్తానికైతే. ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడ చూద్దాం. అనవసరంగా వచ్చి చూసినబ్బా, అన్నీ పోయినాయి అన్నీ పోయినాయి. డైమండ్స్ 5 ఉన్నాయి ఇప్పుడు మనకు. ఒక పికాక్స్ ఉన్న స్వాట్ చేసుకోవడానికి అయితే పనికొస్తాయి. చా తప్పు పని చేసినబ్బా, వెళ్ళి అట్లా చా. బ్లెండర్ బ్లెండర్ మిస్టేక్, అసలు బ్లెండర్ మిస్టేక్. ఛీ
వచ్చా. సో స్టిక్స్ చేసుకుందాం ఆగండి. ఫస్ట్ వాడు అక్కడ స్పాన్ అయ్యండి కదా, వాడి సంగతి చెప్తా ఆగండి ఇప్పుడు. సో వాడి సంగతి చెప్తా, వాడు అక్కడే ఉంటాడు కదా, ఆగండి, వాడిని ఇచ్చుకుందాం ఆగండి. అమ్మో నాకు డౌటే అబ్బా. సో అందుకోసమే ఇవి చెస్ట్ లైట్ పెట్టి వెళ్ళిపోదాం. వాడేది ఐరన్ చాలు. ఆగరా వస్తుందా, ఆగరా నీ అంకమ్మ, లేకపోతే ఏడి 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 రారా. బా మొత్తం 4 డైమండ్లు పొడగొట్టిండు. 4 డైమండ్స్ అబ్బా, ఎన్ని చేసుకోవచ్చు దాంతో? ఎన్ని చేసుకోవచ్చు నిజంగానే? ఒక పికాక్స్ చేసుకోవచ్చు అంతే. కానీ వాడి సంగతి చెప్తా ఆగండి. ఇలా అసలు వాడికి మామూలుగా ఉండదు. రే రారా, ఎక్కడున్నావు రారా, ఎక్కడ స్పాన్ అయ్యండి వీడు? అసలు కింద స్పాన్ అయ్యండి కదా, ఎక్కడున్నావు రా నువ్వు? అసలు పర్ఫెక్ట్గా కొట్టిండు బాబాలేగా. అటు పక్కన నుంచి ఇగో ఇటు పక్కకి ఇట్లా వచ్చిందా, ఎక్కడున్నావురా? అమ్మాయి ఇక్కడ ఒక డైమండ్ ఉంది. ఏడు వీడు, ఏడ్రా, నానా ఎక్కడున్నావు, ఎక్కడికి పోయినావురా? మా రెడ్ స్టోన్ ఉంది, ఐరన్ ఉంది కొంచెం ఇక్కడ అండ్ ఇక్కడ. వామ్మో ఇవెన్నుంటాయో మరి చూడాలి. ఆ డైమండ్లు అయితే తీయనబ్బా నేను ఇప్పుడు. ఆ డైమండ్లు అక్కడే ఉండనియండి, అవి మన దగ్గర కన్నా అక్కడనే సేఫ్ ఇంకా. వామ్మో వీడేడి పారిపోయింది ఏంటి వీడు, లడ్డుగాడు. పదండిగా వెళ్ళిపోదాం మనం నెదర్లోకి. సో ఆర్మర్ చేసుకోవాలి కొంచెం అండ్ గోల్డ్ అయితే ఆల్రెడీ అక్కడ ఉంది. సో పద వెళ్దాం, ఫాస్ట్కి వెళ్దాం పదండి. జాగ్రత్త, మొత్తానికి అయితే పైకి వచ్చేసినాం అండ్ ఫస్ట్ ఈ చెట్లు అన్నింటిని రిమూవ్ చేద్దాం ఆగండి. అసలు మొత్తం ఫుల్గా అయిపోయినాయి ఎటు పోకుండా. వామ్మో దారుణం అబ్బా, ఎవి స్పాన్ అవుతున్నాయి, మాప్స్ స్పాన్ అవుతున్నాయి బట్ చనిపోతున్నాయి వీటి వల్ల, ఎందుకంటే అవి వీటి మధ్యలో స్పాన్ అవుతాయి కదా. సో అందుకోసమే అవి చనిపోతున్నాయి మొత్తం ఎక్కడికక్కడ. ఆగండి మొత్తం ఇవన్నీ రిమూవ్ చేయాలి ఇప్పుడు ఫాస్ట్గా. యాగస్ మొత్తానికి అయితే ట్రీస్ అన్ని కట్ చేసేసిన అండ్ ఇంకా లీవ్స్ అయితే రాలుతున్నాయి. యాపిల్స్ యాపిల్స్ అబ్బా, ఐ నీడ్ యాపిల్స్, కావాలి కావాలి కావాలి, ఇంకా రావాలమ్మా రావాలి. ఓ అమ్మ ఇవన్నీ కొట్టేసరికి నైట్ కూడా అయిపోయింది అబ్బా, కామెడీ. సో మనం ఇప్పుడు డైమండ్ పికాక్ చేసుకోవాలి. అరే నువ్వేంట్రా దాని మీద ఉన్నావు? సో ఐరన్ ఆర్మర్ చేసుకోవాలి అండ్ చనిపోతే ఐరన్ ఆర్మర్ కూడా బుగ్గా అయిపోయిద్ది. జర్రా నేను పడుకుంటా. అసలు ఆ స్కెలిటన్ గాడు కరెక్ట్ కొట్టిండబ్బా, చల్ దారుణం అసలు. చీ అసలు ఇప్పటికీ అది మర్చిపోలేకపోతున్నా నేను. డైమండ్స్ పోయినాయి, చా ఇలాంటివన్నీ నాకే జరుగుతూ ఉంటాయి, ఎందుకో ఏం అర్థం కాదు. సో నెదర్కి వెళ్ళాలి ఇక మనం. సో నెదర్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది అండ్ షీల్డ్ అయితే గట్టిగా చేసుకోవాలబ్బా. సో షీల్డ్స్ లేకపోతే బుగ్గపాలైపోతాం మనం. అండ్ ఊల్ ఈ ఊల్ ఆగండి ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఈ యాక్స్ ఉంది, ఇది ఉంది అండ్ డైమండ్ పికాక్స్ అయితే చేసుకుందాం ఆగండి. ఓకే సో మొత్తానికి అయితే డైమండ్ పికాక్స్ వచ్చింది అండ్ ఒక షీల్డ్ చేసుకోవాలి. సో షీల్డ్ ఎస్, సో ఐరన్ కొంచెం, సో షీల్డ్ యాగస్. మొత్తానికి అయితే డైమండ్ పికాక్స్ చేసుకున్నా అండ్ అలాగే కొన్ని టార్చెస్ చేసుకున్నా అండ్ షీల్డ్ కూడా చేసేసుకున్నా. బట్ ఆర్మర్ చేసుకోవాల్సింది, బట్ దానికన్నా ముందు ఆబ్సిడియన్ అయితే బ్రేక్ చేద్దాం. సో దాని సంగతి తర్వాత, పక్కకి జరగండి పక్కకి జరగండి జరగండి. సో ఆబ్సిడియన్ అయితే బ్రేక్ చేయాలి అండ్ ఈ కార్నర్ ఆబ్సిడియన్స్ అయితే బ్రేక్ చేద్దాం మనం ఆగండి ఫస్ట్. సో దానికన్నా ముందు ఓ ఇవన్నీ నిద్రకు వచ్చినట్టు ఉన్నాయి కదా, మన పని ఏమైద్దేమో. అసలు ఎందుకు అడ్డొస్తున్నారు రా మీరు నాకు, ఎందుకు అడ్డొస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? ఇప్పుడే ఆ స్కెలిటన్ గాడి చేతిలో చచ్చిపోయినా నేను బా, అది మాత్రం మర్చిపోలేనిదబ్బా నిజంగా. స్కెలిటన్ గాడు ఒక్కటి కొట్టిండబ్బా, వాడు మళ్ళా కనబడలేదు చూసిరా నాకు. అందుకే హూ ఈస్ కటింగ్ ఆనియన్స్, నేనే ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఓకే ఈ ఆబ్సిడియన్ని బ్రేక్ చేయాలి అంతే కదా. పైన ఆబ్సిడియన్ ఉందా, ఇంకేమన్నా ఉందా? సో గోల్డ్ గోల్డ్ తీసుకుపోవాలి అమ్మా, రంగు పడుద్ది నెదర్లో అమ్మో. సో గోల్డ్ లేకపోతే నన్ను ముక్కలు ముక్కలు చేసి కుక్కలకేస్తారు వాళ్ళు నెదర్లో. సో జాగ్రత్తగా ఉండాలి. వామ్మో వెనక నుంచి ఏదో చెప్పున్నట్టు అర్థం కావట్లేదు నాకు. ఇవి తర్వాత తీసుకుందాం ఆగండి. ఆబ్సిడియన్ ఉందిగా ఇందులో, యా సో 3 ఉన్నాయి మనకి. ఓకే ఐస్ బకెట్ ఛాలెంజ్, ఇక్కడ ఒకటి పెట్టాలి ఇక్కడ ఒకటి పెట్టాలి అండ్ అసలు అయితే ఇది అవసరం లేదు. సో దీన్ని బ్రేక్ చేద్దాం ఆగండి. నెదర్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం ఫైనల్లీ. సో చూద్దాం ఎట్లుంటుందో నెదర్లో. అరే ఏంటబ్బా ఇవి, ఓకే సో ఫ్లింట్ అండ్ స్టీల్ చేసుకోలే. సో ఫ్లింట్ అండ్ స్టీల్ కూడా చేసి ఆర్మర్ కూడా చేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోదాం పదండి. అలాగెత్తుదాం ఒబ్సిడియన్, యా ఫైనల్గా మన నెదర్ పోర్టల్ అయితే కంప్లీట్ అయిపోయింది. చలో దీన్ని వెలిగిద్దాం పదండి. సో ఫ్లింట్ అండ్ స్టీల్ చేసుకోవాలి నేను, ఫుడ్ కుక్ అవుతుంది. సో ఫుడ్ అయితే లేదు నా దగ్గర, ఇందాక పడిపోయినా కదా. సో ఆర్మర్ చేసుకోవాలి, ఆర్మర్ సో ఆర్మర్ చలో ఆర్మర్ చేసుకుందాం. సో హెల్మెట్ గోల్డ్ పెట్టుకోవాలి నెదర్కి వెళ్తున్నాం కాబట్టి. అండ్ అంతే కదా ఇంకేమున్నాయి నా దగ్గర, సాప్లింగ్స్ కొన్ని పడ్డాయి, క్రయింగ్ ఆబ్సిడియన్. ఇక వెళ్ళిపోవడమే డైరెక్ట్, షీల్డ్ కూడా పెట్టుకున్నా.
అండ్ ఇందులో ఉన్న గోల్డ్ అయితే రిమూవ్ చేయాలి. ఆగండి, బామ్మో జస్ట్ మిస్. అమ్మ ఎంచాంటెడ్ గోల్డెన్ యాపిల్ అబ్బా. ఎండర్ డ్రాగన్ ఫైట్కి పనికొచ్చింది అనుకుంటా, బట్ ఎండర్ డ్రాగన్ దగ్గర ఎన్నిసార్లు చచ్చిపోతామో మనకైతే తెలీదు. ట్రై చేయాలి. సో ట్రై చేస్తే అవ్వదంటే ఏది లేదు ఎంచాంటెడ్. సో దీంతో ఇప్పుడు మనం హెల్మెట్ చేసుకుందాం. ఓన్లీ 5 ఇచ్చిండు అబ్బా, ఎగ్జాక్ట్గా ఇచ్చిండు హెల్మెట్ చేసుకునే అంత. సో షవెల్, సో గోల్డెన్ షవెల్ ఇందులో ఉంది ప్లేసు, యా ఇందులో ఉంది. వామో డైమండ్ పికాక్స్ అయితే ఇక్కడ పెట్టేస్తాను నేను, దీంతో నా వల్ల కాదు భయ్యా. స్టిక్స్ కావాలి కొన్ని, పికాక్స్ అయితే చేసుకోవాలి. జాగస్ మొత్తానికైతే నెదర్కి వెళ్ళడానికి సిద్ధమైపోయినాం మనమైతే. చలో గాయస్ ఇక నెదర్కి వెళ్దాం పదండి. నెదర్లో ఏం అయిద్దో మన పరిస్థితి. వామో ప్లాంక్స్ లోపల పెట్టాలి. ఫ్రింటన్ స్టీల్ కూడా చేసేసుకున్నా. అరే ఏంటబ్బా స్పేస్ లేదు ఎక్కడ కూడా. అరే ఇది ఎందుకు, ఇది పడేద్దాం ఆగండి స్పైడర్ అయిని. సో స్పైడర్ అయి పడేసి నాకే వచ్చిందా ఇన్వెంటరీలోకి ఇచ్చాలో. నెదర్లోకి అడుగు పెట్టబోతున్నా, ఇవన్నీ వస్తాయి అనుకుంటా. సో డైమండ్ గోల్డ్ అయితే వేసేసుకున్నా. చలో నెదర్ ఐఎమ్ కమింగ్, ఓకే లెట్స్ గో గైస్. ఇక సో నెదర్ చూద్దాం ఎట్లుంటుందో, ఎక్కడ స్పాన్ అవుతామేమో. ఒరే రాగానే వీడు ఎందుకు రా ఇట్లా అయిండు. అరే గోల్డ్ ఉందిరా నాకు, గోల్డ్ ఉంది ఉంది ఉంది, గోల్డ్ ఉంది నాకుంది, గోల్డ్ ఉంది, కంగారు పడకు. గోల్డ్ ఉంది కమలాసన్, మీ వాడినా నేను కూడా. ఓకే ఓయమ్మ సరిపోయింది, టార్చెస్ కావాలి. వామ్మ ఇప్పుడు కిందకి దిగాలబ్బా నేను. సో ఇక్కడ ఏముండదు, నెదర్ చూడండి ఒకసారి చూపిస్తాను మీ అందరికీ. వామ్మో మొత్తం చుట్టూ లావా, ఏముండదబ్బా చుట్టూ లావా. అండ్ ఇగోండి ఇదంతా ఒక చంక్ మనకి, నెదర్ పైనుంచి కింద వరకు ఒక చంక్. ఇందులో మనకి బ్లేజ్ పానర్ ఉంటుంది, బ్లేజ్లను కొట్టాలబ్బా ఇప్పుడు మనం. అండ్ నాకాడ అసలు ఆరోస్ చేసుకొని వస్తే బాగుండేది కదా మనకి. వావ్ ఒప్పి ఉందబ్బా, ఒక సైడ్ లావా పడుతుంది, గ్లో స్టోన్, నెదర్ పోర్టల్ చూడండి ఎక్కడ స్పాన్ అయిందో కరెక్ట్గా. ఓహో ఇటు పక్క నుంచి రూట్ ఉందా, వెళ్ళచ్చా, నన్ను బుగ్గగా అని చేస్తారా వీళ్ళు, నాకు వీళ్ళని నమ్మనబ్బా నేను. వామ్మో 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 కమలాసన్, వారే రే రే బేటే, రే ఎందుకురా జరగండి, అరే 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 ఎందుకురా కింద పడేస్తున్నారు నన్ను అట్లా, నేను ఏమన్యాయం చేసిండ్రా మీకు. అయ్యే అమ్మయ్య మొత్తానికైతే వచ్చినాం, బట్ ఏంటి ఇక్కడ ఏం లేదు, బ్లేజ్ పానర్ ఉంటుంది అనుకున్నా, పానర్ ఉంటుందబ్బా. ఎటు పక్కన ఉందో చూద్దాం ఆగండి. ఓ ఇటు పక్కన ఉందా ఇంకా, ఎటో పక్కన అయితే ఉంది మొత్తానికి ఇంకా. ఒరే నన్ను నెట్టకండి రా ప్లీజ్, నెట్టకండి, పానర్ ఎటుంది. వామ్మో ఒరే నువ్వు నన్ను నెట్టడానికే వస్తున్నావు కదా, నిజం చెప్పు, మైండ్ చేద్దాం ఆగండి. ఓ ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది, మండుతుందా సౌండ్, హలో వెళ్దాం. ఓ అమ్మ మరి ఎక్కడుంది స్పానర్ ఇటు పక్క. వామ్మో నాకైతే ఏం కనబడట్లేదు, టార్చ్ పెట్టినా బట్ టార్చ్ చేతిలో పట్టుకుందాం ఆగండి. ఎవడొస్తాడు లేండి, వచ్చిన వంచంకలో ఏం లేదులే. పానర్ అరే పానర్ ఇక్కడ కూడా లేదా, మరి ఇంకెక్కడుంది, ఇంకా కిందకి వెళ్ళాలా నేను, చూద్దాం చూద్దాం ఆగండి ఇంకా కిందకి వెళ్ళి. వామ్మో కిందకి వెళ్తే లావా ఉంటుందబ్బా. ఓకే ఎస్ స్పానర్ ఉంది, ఇక్కడ ఉంది స్పానర్, కానీ ఇవి ఎక్కడి నుంచి వస్తాయి. దా కమాన్ కమాన్ రే గైస్, స్పానర్ అయితే ఇక్కడే ఉంది. సో కిందకి దిగాలి బట్ ఎట్లా దిగాలి నాకు అర్థం కావట్లేదు, కొంచెం ముందుకెళ్దాం ఆగండి. అది దా కమానమ్మా, రావాలమ్మా రావాలి దా. ఓ మీరు స్పాన్ గట్టిగానే అవుతురుగా, అరే ఎటు పక్క నుంచి ఎటు పోవాలబ్బా ఇప్పుడు నేను, నాకు అర్థం కాక అడుగుతా ఆగండి, ఇటు పక్క నుంచి పోవచ్చా కిందకి ట్రై చేద్దాం. ఓయ్ అమ్మ ఎక్కడికక్కడ తగలబెడుతున్నాయి ఇవి. సో ఒక్కటైనా బ్లేజ్ రాడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం ఇలా ఆగండి. యా స్పాన్ ఇక్కడే ఉంది, ఓ నో ఏదో ఒకటి చేయాలబ్బా. ఇటు పక్కన కింద క్రియేట్ చేసి వీటిని మూలకు వస్తాయి కదా అప్పుడు కొడదాం సెట్. సో ప్రస్తుతానికైతే దీన్ని క్లోజ్ చేద్దాం ఆగండి. సో ఇటు మూలకెళ్ళి ఇటు పక్క నుంచి వద్దాం, అది బెస్ట్ మనకి. యా ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. చలో వామ్మో లావా. చలో గాయస్ ఇగోండి బ్లేజ్లు మనం ముందే ఉన్నాయి,
ఇంకా కిందకి ఏముందబ్బా? కింద అయితే లావా, కిందకైతే లావా ఉంది గాయస్. కిందకి ఇట్లా ప్లాన్ బుగ్గ అయింది బట్ అవ్వలేదులేండి. చలో ఇంకొంచెం కిందకి వెళ్ళచ్చు, పగలకూడదాం ఇక. ఓ బేటే దా, ఓ వీడు ఇక్కడ ఎందుకు స్పాన్ అవుతుండు? నాట్ టుడే. ఓ అమ్మ, ఏ రండ. అరే వాడు అక్కడ మూలకి స్పాన్ అయ్యండు. దా, వాడు అక్కడ ఉన్నాడబ్బా. వాడు పిగ్లిన్ కదా, సో వాడు ఉన్నాడు, అందుకోసమే వెళ్ళట్లేదు నేనైతే. ఓ అమ్మ, ఇంతగానం స్పాన్ అయినా ఏంటి రే బేటే? బతుకుతానా సస్తనా? దా, ఓరే వీడితో పాటు వీడెందుకు వస్తుండు? అరే పోరా, పోతే నువ్వు వెళ్ళిపో, ఇడకెళ్ళి పో, ఇడకెళ్ళి పో, నువ్వు పో. దా, నాకు కావాల్సింది దా. దా, యా బ్లేజ్ రాడ్ దొరికింది. దా కమాన్, రావాలమ్మా, రావాలి, లైన్గా రావాలి, ఒక్కొక్కరు. దా, అమ్మ, అబ్బా 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 అబ్బా, అంటుకుంది మా అమ్మే అంటుకుంది. ఓ అమ్మ బడవా, ఈ బ్లేజులతో నాకు చికాక అబ్బా. అసలే వంచంకి ఛాలెంజ్ మళ్ళా అందులో. దా, ఓ నో 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 నో. ఓ అమ్మ, ఇదేంటి ఇట్లా వచ్చింది? వామ్మో, ఇక్కడ దాకా వస్తున్నాయి. వామ్మో వామ్మో, రే ఎవడ్రా ఇడి దగ్గర అమ్మంది మిమ్మల్ని? ఓయమ్మ, హాఫ్ హార్ట్, ఉమ్మా హాఫ్ హార్ట్ దేవుటా. ఓయమ్మ బడవా, ఎన్ని వచ్చినాయి బ్లేజ్ రాడ్లు? 3 వచ్చినాయా? ఇంకా కావాలబ్బా నాకు అది. దా, మీరంతే రండి. దా, కమాన్. అమ్మయ్యా వచ్చినాయి, రావాలమ్మా, రావాలి. అమ్మయ్యా వీళ్ళు లైట్లు తయారు చేస్తురా నా కోసం. ఓ వామ్మో, ఇందాక జస్ట్ చచ్చిపోతుండే నేను. అరే రా, తొందర రండి, లైన్గా రావాలి, ఒక్కొక్కరు రావాలి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళాలి. కమాన్ ఫాస్ట్, చలో. సో గాయస్ వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూసారో చూస్తున్నారో ఖచ్చితంగా కిందకి ఒక లైక్ కూడా చేయండి. వీడియోకి 1K లైక్స్ అయితే టార్గెట్, కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నా. వామ్మో, ఇలాంటి అడ్వెంచర్ నేను ఎప్పుడు చేయలేదయ్యా. బట్ చనిపోతే ఏంటంటే మళ్ళీ రీస్పాన్ అవుతాం, బట్ నేను మళ్ళీ వెళ్ళి వచ్చే ఓపిక నాకు అస్సలుకే లేదు, అందుకోసమే. రండి. ఓ అమ్మ, ఇంతగానం ఉన్నాయేంటి, రావట్లేవేంటి? దా రా, ఏంటి గాయస్ ఇవి, కామెడీ కాకపోతే. అరే చాలా, లేకపోతే 5 దొరికినాయి. సో 5తో ఎన్ని ఎంటర్పాల్స్తో ఎన్ని ఎంట్రెస్ అయితే చూడాలి మనమైతే. దా, అంటుకుంది. వామ్మో, ఇవి కలిసి ఒకటేసారి వేస్తున్నాయి నాకు పడిపోతుంది అయ్యా. అమ్మో వచ్చింది. వామ్మో, నా హెల్త్ ఏంటి ఇంతగానం తీస్తున్నాయి ఇవి? వాయమ్మా బడవా, దేవుడా ఏంటయ్యా ఇది? ఏ కమలాసన్, నో, ఇంకొకటి రారా, నువ్వు కూడా రారా, తొందర రారా. ఇవాళ ఒక 10 తీసుకొని పోవాల్సిందే, ఒక 10. ఊరి అమ్మ, అరే ఇది ఎట్లా తగిలింది? అబ్బా వాడు కిందేసిండా అనుకున్నా. వామ్మో, మొత్తం లావానే చుట్టూ. నా పరిస్థితి ఏందో ఏమో. ఎక్కడున్నావురా? ఏ ఏడివిడు. దా, ఓ నో. వామ్మో, టార్చ్ పోయింది అక్కడ. అమ్మా, మామూలు కామెడీ కాదయ్యా ఇది మాత్రం, నెక్స్ట్ లెవెల్. అసలు వస్తున్నాడా? అరే రారా తొందరగా, ఎన్ని అయినాయి? 7 అయినాయి తొందరగా. ఓ నో, దా, అరే రారా, కొంచెం
వామ్మో అది 8 అయినాయి. సో సరిపోతే అనుకుంటబ్బా, సరిపోతే చాలా ఎక్కువ అయిపోతాయి నిజంగా. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వాడు 3 ఏమో ఇచ్చినట్టున్నాడు. సో మిగతా అయితే ఇక మనం ఎంటరైజ్తో అవి చేసుకోవాలి. ఏం కావాలి మనకి? బ్లేజ్ అది పౌడర్ కావాలనుకుంటా కదా. సో చూద్దాం, ఆగండి, ఇంటికి వెళ్దాం. బాయ్ బాయ్ నెదర్. చాలో. సో నెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్ నిజంగా. సో మన దగ్గర ఎన్ని ఎంటర్పోల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం, ఆగండి. ఓ అమ్మ, వీళ్ళు ఇక్కడికి ఓ నో వామ్మో, నేను అటు పోయేటోని జస్ట్ మిస్ అబ్బా. వామ్మో ఇవాళ ఎన్ని అడ్వాన్స్మెంట్లు వచ్చినాయి చూడండి. వారి నాయనో, నేను అటు పోయేటోని చచ్చిపోతుండే అబ్బా. వామ్మో ఊహించుకుంటూనే భయంకరంగా ఉంది. ఇంత చేసి పోతే ఇక నాకు ఉంటుందయ్యా. సో బ్లేజ్ పౌడర్తో చేయాలి కదా. సో బ్లేజ్ పౌడర్. సో మనకి యా హై ఆఫ్ ఎండర్ వచ్చేసినాయి, క్రేజీ. చలో, సో మొత్తానికైతే నెక్స్ట్ మనం అన్ని ప్రిపేర్ చేసుకొని ఎండర్ డ్రాగన్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఎండ్లోకి ఎంటర్ అవడానికి నేనైతే సూపర్ ఎక్సైటింగ్ ఉన్నా, మీరు కూడా అంతే ఉన్నారనుకుంటున్నా. సో ఈ ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు నచ్చిందో లేదో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది ఛాలెంజ్ బేస్డ్ సర్వైవల్ కాబట్టి, సో నేను ఈ ఛాలెంజ్ని అయితే హైఫైని అయితే ఛాలెంజ్ చేస్తున్నా, వన్ చంక్ సర్వైవల్. సో హైఫై కూడా ఆడాలి. అండ్ ఛాలెంజ్ హైఫై ఎలా కంప్లీట్ చేస్తాడో, సో నేనైతే హైఫైని అయితే ఛాలెంజ్ చేస్తున్నా. వెళ్ళండి అందరూ హైఫై కూడా చెప్పండి, వన్ చంక్ ఛాలెంజ్ అయితే నేను హైఫై కూడా ఇస్తున్నా అనమాట. సో ఇది గైస్ మన ఫైనల్గా వన్ చంక్ సర్వైవల్ ఎపిసోడ్ నెంబర్ 2 అయితే. మిగతా నచ్చింది అనుకుంటున్న సొన్నైతే కానీ కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోకి వచ్చేసి 1K లైక్స్ టార్గెట్ పెడుతున్నా, సో కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నా. అండ్ ఇప్పటికీ మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం ఎవరి పొజిషన్ ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పటికీ మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ స్కాల్లో ఫాలో అవ్వాలనుకుంటే అఫిషియల్ ఇన్స్టాగ్రామ్ అండ్ స్కాల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడైతే ఫాలో అయిపోవచ్చు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే రీసెంట్గానే ఫేస్బుక్ మన అఫిషియల్ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇంకెవరన్నా ఫాలో అయిపోతే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడైతే ఫాలో అయిపోవచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతకైతే మరమని చూడటం మీ ముందుకు వస్తాను. మాడి తెలుగు గేమ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.